మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార ఇన్ఛార్జ్ వరంగల్ ఎమ్మెల్యే సనపనేని నరేందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13వ వార్డులో తేరాస అభ్యర్థి కాటాభాస్కర్ తో కలిసి పలు కాలనీలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహబూబాబాద్ 36వ వార్డులలో తేరాస అభ్యర్థులచే గెలిపించాలని, మున్సిపాలిటీ అభివృద్ధిలో ఇప్పటికే తేరాస ప్రభుత్వం పాత్ర ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాత్ర అభినందనీయం, ఇంకా మున్సిపాలిటీ అభివృద్ధి కట్టుబడి ఉంటామని, అభ్యర్థులను అందరిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతి ఇద్దామని పిలుపునిచ్చారు. మన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ సాధిద్దామని గత 5-6 సంవత్సరాలు కష్టపడి ముందుకు నడిపిస్తున్నారు మన అందరినీ. ఆయన అడుగుజాడల్లోనే మన స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు అదే అభివృద్ధి సంక్షేమం ఎజెండాతోటి ముందుకు నడవడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఎన్నో లబ్ధిదారులు ప్రతి ఇంటింటికి ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, మన ఆశ్రయ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద దిక్కుగా మనకి అన్ని సంక్షేమ ఫలాలు అందిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఆయన బాటలు ఇవాళ అభివృద్ధి, ఇప్పుడు మన అన్న నరేంద్ర అన్న గారు చెప్పినట్లు ఈ 40-50 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఇవాళ 5-6 సంవత్సరాల్లోనే మన శంకర్ నాయక్ స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధితో ముందుకు నడుస్తున్నాం మన మున్సిపాలిటీ. అలాగే మన మున్సిపల్ శాఖ మాత్రులు, మన కేటీఆర్ గారు మాకు ఎంతో సహకారం అందిస్తూ ఈ అభివృద్ధి పనులకి ఎంత ఖర్చు అవుతున్నా కూడా వెనక్కి అడగకుండా వెంట వెంటనే నిధులు మంజూరు చేస్తా ముందుకు నడిపిస్తున్నారు. ఎలాగైతే మన నేను ఒకటే భావిస్తున్నాను, మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉన్నది. అట్లాగే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి కూడా ఒక బాధ్యత ఉన్నది. ఏంటంటే మన సీఎం గారి రుణం తీర్చుకోవడం. ఎలాగా అంటే మనం బాధ్యత తీసుకొని కారు గుర్తుకు ఓటేసి మన మున్సిపాలిటీలో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 36 వార్డులు గెలుచుకొని ఇది మనం కేసీఆర్ గారి కానుక ఇవ్వాల్సిన బాధ్యత. ప్రతి ఇంటికి, ప్రతి ఇంటిలో ఉన్న ఆడపడుచుకి బాధ్యత ఉన్నదని, మీ బాధ్యతని నేను మనందరి బాధ్యతగా తీసుకొని ఒకసారి ఈ పత్రికా ముఖంగా, నేను మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నానమ్మా. మనకి ఏవైతే పెద్ద దిక్కుగా ఆయన బాధ్యత తీసుకొని మన అవసరాలని తీరుస్తున్నారో అట్లాగే మన బాధ్యతగా మనం ఓటు వేసి ఇది 36 వార్డులు విజయం సాధించి కానుకగా మన ముఖ్యమంత్రి గారికి అందజేయాలి. అందరికీ నేను మనవి చేసుకుంటాను. శాసనసభ్యులు శంకర్ నాయక్ గారిని గెలిపించడం, అదే ఉత్సాహంతో ఎమ్మెల్యే గారు మహిబాద్ మనము జిల్లా చేసుకోవడమే కాకుండా ఈ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 50 కోట్ల నిధులతోటి ఏ గల్లీకి వెళ్ళినా కూడా రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. అదంతా కూడా మహిబాద్ పట్టణ వాసులందరూ కూడా గొప్ప నిర్ణయం తీసుకొని చారిత్రాత్మకమైన గెలుపునిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 13వ వార్డులో నిలబడ్డటువంటి సోదరుడు కాటాభాస్కర్ను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఏది ఏమైనా కూడా 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలించినటువంటి నాయకులందరినీ కూడా వారు చేసిందంత ఒక ఎత్తు, ఈ 5-6 సంవత్సరాల నుంచి మహిబాద్ పట్టణం అభివృద్ధి అయ్యేదంతా కూడా ఒక ఎత్తు అని కూడా మీ అందరు కూడా కళ్ళకు కట్టినట్టుగా మహిబాద్ ఆలయాల అభివృద్ధి కానీ, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కానీ, ఒకవైపు కలెక్టర్ ఆఫీస్ కానీ, ఈ పట్టణం అంతా కూడా అభివృద్ధి చెందుకుంటూ ఆర్థికంగా ముందుకు పోతున్నదని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు నాతో పాటు ప్రచారం పాల్గొన్నటువంటి సోదరి మన సీతామహాలక్ష్మి గారు, డాక్టర్ సీతామహాలక్ష్మి గారు, శాసనసభ్యులు గారి సతీమణి, వారు కూడా ఎంతో కష్టపడి ఒక మహిళ ఉండి ఎంతో కష్టపడి ఇంటింటి గడప గడపకు తిరగడం జరుగుతుంది. అభివృద్ధిని కోరుకున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో కాటాభాస్కర్ని గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. కారు గుర్తుకే.